అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, ప్రతి మనిషికి ఏదో ఒక సమయంలో ఏదో ఒక సమస్య రావడం అనేది జీవితంలో సహజం. ఆ సమస్యకు పరిష్కారం వెతుక్కోవడం కూడా మానవుని యొక్క అవసరం. అయితే ఇప్పుడు ఉదాహరణకి వ్యాపారం సమస్య వచ్చింది, దానికి పరిష్కారం వెతుక్కోవాలి. ఇప్పుడు నేను ఒక వ్యాపారం పెట్టబోతున్నాను, ఆ వ్యాపారం పెట్టడం మంచిదా లేకపోతే నష్టమా, అది వ్యాపారం పెడితే బాగుంటుందా పెట్టకపోతే బాగుంటుందా. పెళ్లి విషయం వచ్చింది, ఇప్పుడు మా అమ్మాయిని వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలి, సంబంధం వచ్చింది, అది చేయడం మంచిదా చేయకపోవడం మంచిదా. ఇలాగా మన యొక్క ప్రాపంచిక విషయాలు, అది ఏదైనా, మన పిల్లోడిని ఇంజనీరింగ్లో జాయిన్ చేద్దాం అనుకున్నాం, కొద్దిమంది అంటున్నారు ఇంజనీరింగ్ వద్దు అంటున్నారు, ఏంటి, ఒక ఇల్లు మారదాం అనుకుంటున్నావు, ఆ ఇల్లు మంచిది కదా అంటున్నారు, ఏంటి, ఒక జాబ్లోకి వెళ్దాం అనుకుంటున్నావు, ఆ జాబ్ మంచిది కదా అంటున్నారు, ఏంటి, అది మంచిదా కాదా చెయ్యాలా వద్దా అనేటువంటి అనుమానం మనకి గనక ఉంటే ఆ సమయంలో మనం ఏం చేయాలి. దానికోసం ఇమామ్ బుఖారీ రహ్మతుల్లాహి బుఖారీలో ఈ హదీస్ నకల్ చేశారు. ఏమిటది, హజరత్ జాబిర్ ఇబ్నే అబ్దుల్లా రదియల్లాహు అన్హు ఇలా తెలిపారు, మాకు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మా యొక్క పనులలో ఇస్తిఖారా చేయమని చెప్పేవారు. అంటే మేము ఏదైనా పని చేయాలని సంకల్పం చేసుకుంటే ఆ పని చేసే ముందు ఇస్తిఖారా చేయమనేవారు. ఆ ఇస్తిఖారా మాకు ఎలా నేర్పించేవారంటే, ఎలాగైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మాకు ఖురాన్ నేర్పించేవారో అంతే ధ్యానముగా అంతే అదే విధానముగా మాకు ఇస్తిఖార నమాజ్ నేర్పించేవారు. ఎంతైతే జాగ్రత్తగా ఎంతైతే ధ్యానముగా మాకు ఖురాన్ నేర్పించేవారో అదే విధంగా ఇస్తిఖార నేర్పించేవారు. ఈ నమాజ్ పేరు సలాతే ఇస్తిఖారా, ఈ నమాజ్ పేరండి. రెండు రకాతులు చదవాలి, రెండు రకాతుల నమాజ్. అయితే ఇది ఎలా చదవాలి ఏమిటి అంటే, ధార్మిక పండితులు ఏం తెలుపుతున్నారంటే, రాత్రులు పడుకునేటప్పుడు రెండు రకాతులు వజూ చేసుకొని, ఇషా నమాజ్ వా సున్నతు నఫీలు వాజిబి అన్నీ అయిపోయిన తర్వాత పడుకునే ముందు రెండు రకాతులు ఇస్తిఖారా నమాజ్ చేసుకోవాలి. నమాజ్ చేసుకున్న తర్వాత ఈ దువా చదవాలి. ఏంటది, అల్లాహుమ్మా ఇన్నీ అస్తఖిరుక బిఇల్మిక వాస్తఖ్దిరుక బిఖుదరతిక వాస్అలుక మిన్ ఫజలిక అలాదీమి వనీ బిహి, ఈ దువా చదవాలి. ఇందులో అన్న హాజల్ అమరా అనే ప్రదేశంలో మనం ఏ పని కోసం ఇస్తిఖారా చేస్తున్నామో అది గుర్తు తెచ్చుకోవాలి. అయితే ధార్మిక పండితులు ఏం తెలిపారంటే, ఈ నమాజు రాత్రి చదివిన తర్వాత ఎవరితో మాట్లాడకుండా కుడివైపు తిరిగి పడుకోవాలంతే. ఈ ఇస్తిఖారా దువా కోసం గూగుల్లో సెర్చ్ చేయండి, ఇస్తిఖారా దువా అని చెప్పి ఇంగ్లీష్లో వస్తుంది, ఇంగ్లీష్లో చదవండి. నా దగ్గర అయితే అరబిక్లో ఉంది, తెలుగులో లేదు అది, అందుకోసమే నేను స్క్రీన్ మీద కనిపించేలా చేయలేకపోతున్నాను. తెలుగులో ఉంటే చాలా బాగుండేది. జజాకుముల్లాహు ఖైరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్. షాలు భాయ్ అని చెప్పి వాళ్ళ నాన్నగారు మాతో ఉమ్రా కూడా వచ్చారు హైదరాబాద్, ఆయనకి అత్తర్లు. ఇందులో ఇది అర్మని అన్నమాట, తర్వాత ఆర్ఎం ప్యూర్ శాండిల్, ఇది ఇదేమో ఓపీఎం 007 దుబాయ్ నైట్ వైట్ ముకల్లద్ ఫిదా. ఈ బాటిల్ ప్రత్యేకంగా ఈయన కోసం పంపమన్నారనమాట. జజాకుముల్లా ఖైరా. మీలో ఎవరికైనా కొరియర్ ద్వారా ఈ అత్తర్లు కావాలి అంటే స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఉంది, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. జజాకుముల్లా ఖైరా.